చూడండి ఇంకొక ఔషధం చెప్తున్నాను ఇప్పుడు ఆడ పిల్లలకైనా సరే మగ పిల్లలకైనా సరే తెల్లగా అరిచేతులకి అరికాళ్ళకి ముఖం మీద కాళ్ళకి ఎక్కడైనా సరే తెల్ల బొల్లి వచ్చి ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు కూడా అవట్ల ఆళ్ళకి ఔషధం ఉండండి మరి దిరిసిన దాకా ఉంటదండి ఏదే రోడ్లమ్మట తార రోడ్లమ్మట ఉంటాయి పెద్ద పెద్ద వృక్షాలు ఆ దిరిసిన దాకా తీసుకొచ్చి నూరాలండి నూరి రసం తీయాలి తర్వాత తెల్ల గంజేరు అంటే పున్నర్నవ ఆయాకు కూడా తీసుకొచ్చి అదొక మామూలుగా పావుచేరు గ్లాసుడు ఉండాలండి ఆ రసం ఈ తెల్లది కూడా తెల్ల దిరిసింది కూడా అన్నది కూడా పావుచేరు ఉండాలి అది ఇది రెండు అద్దసేరు అవుద్ది అద్దసేరు నూనె ఏది నువ్వుల నూనె ఈ మొత్తం కలిపి ఒక కంచుట్లో పోయాలండి పోసి చిన్న మంట పెట్టి నూనె మిగిలే వరకు వేపుకోవాలండి వేపుకొని అది శాంతం మరిగిపోయి నూనె కనపడాలి కనపడిన తర్వాత దాన్ని తీసి వడకట్టుకొని మనం తెల్లబొల్లి ఎక్కడొచ్చిందో చేతుల్లో వచ్చిందో కాళ్ళకు వచ్చిందో మొఖాన వచ్చిందో ఎక్కడొచ్చిందో ఇక అది ఇలా రాసుకుంటా ఉంటే ఎట్ట మన చెట్టు నరిగితే మళ్ళీ చిగురు ఎట్ట వస్తుందో అట్ట ఈ చెంకు చక్రాలు కూడా అట్ట ఇచ్చా నేను అబ్బాయికి ఒక అబ్బాయికి ఇచ్చా నేను ఇచ్చిన తర్వాతే పెళ్ళయింది ఆ అబ్బాయికి దానివల్ల శుభ్రంగా తగ్గింది పెళ్ళయింది అది అట్ట ఔషధం ఉందండి అది అలాంటి మందులు ఉన్నాయండి తర్వాత ఇంకా ఈ కడుపులోకి కూడా ఏం తినాలంటే అండి అది పైపోత రాసుకున్న తర్వాత పావు కిలో నెయ్యి తీసుకొచ్చారనుకోండి పావు కిలో నెయ్యికి వంద మిరియాలు ఆ కంచుట్లు వేసేసి పావు కిలో నెయ్యి పోసి ఏ నెయ్యి మామూలుగా ఆ దేశవాళ్ళు ఆవు నెయ్యి గేదె నెయ్యి కాదు ఆవు నెయ్యి తీసుకొచ్చి ఆ నెయ్యిలో ఏం చేసి అప్పుడు ఆ నెయ్యి భోజనంలో వాడుకోవాలండి ఈ మిరియాలు కూడా పొడుంగొట్టి ఏది ఇప్పుడు అల్లం రసం వేసి తులసాకు వేసి ఉండల్లాగా చుట్టుకుంటే అటు జలుబుకి పనిచేసిద్ది కడుపులోకి వేసుకున్నందుకు రక్తశుద్ధి మన రక్తం అంతా శుభ్రంగా మన బట్టలు విండి సరిపేసి బట్టలు ఉతుక్కుంటే ఎంత నీట్గా ఉంటుందో ఈ వాడిన వల్ల మన రక్తశుద్ధి అయ్యి చక్కగా కలర్ మారిపోయి మంచిగా అవుద్దండి ఇంకొక ఔషధం కూడా ఉంది ఇంకొకళ్ళు చిన్నవాళ్ళైనా సరే పెద్దవారైనా సరే అది తెప్పలు తెప్పలుగా ఉంటుందండి ఒక తెల్ల మచ్చ తెల్ల పొడలాగా చిన్న చిన్న పొడిలాగా ఉంటుంది ఆ పొడలకు కొంచెం చీదర కూడా అనిపించింది దానికి కూడా ఏం చేయాలా పైపోత యాపాకు తీసుకోవాలండి 50 గ్రాములు యాపాకు తీసుకోవాలి 100 గ్రాములు నూనె నూనె తీసుకోవాలి మరి 50 గ్రాములు తెల్ల ఎర్ర గన్నేరాకు తీసుకొచ్చి ఆ యాపాకు ఆ గన్నేరాకు చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక కంచుట్లు వేసి ఆ నూనె పోసి మరగబెట్టుకోవాలి మరగబెట్టి ఆ చిన్నగా మరిగిపోయిన తర్వాత ఆ యాకంతా తీసేసి దాన్ని వడకట్టి అప్పుడు కర్పూరం వేసి అవి ఎక్కడ మచ్చలు ఉన్నాయో అక్కడ రాసుకోవాలి అప్పుడు దాన్ని శుభ్రంగా తగ్గిపోద్ది అది అట్టాటి ఔషధాలండి మీరు ఎటు బాధపడొద్దు చెప్పుకోలేక సిగ్గుపడొద్దు అవి ఆడపిల్లలు అవుతారు మగపిల్లలు అవుతారు ఆ మచ్చలు ఉండయని నాకేం పెళ్ళి అవుద్ది నేను ఎటు బయటికి పోను ఏ ఫంక్షన్లకు పోను పెళ్ళిళ్ళకి పోను ఎటు వెళ్ళలే నన్ను చూసి నవ్వుతారు అని సిగ్గుపడి ఇట్లాంటి బాధలన్నీ పడాల్సిన అవసరం లేదండి మన ఈ మందులు వాడుకుంటే చక్కగా బాగుపడతారు ప్రతి ఎక్కడికైనా మనం ఎంజాయ్ చేయొచ్చు ఇది అండి ఇట్లాంటి మెడిసిన్ చూడండి మీకు చేత అయితే చేసుకోండి లేకపోతే ఈ ఛానల్ని సంప్రదించండి అదండి జరిగేది ధన్యవాదాలు.